నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎంట్రీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు బాలకృష్ణ. హనుమాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా లాంచ్ చేశారు. ఈ లుక్ ను నందమూరి అభిమానులు వైరల్ గా మార్చేశారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టేశారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం రాబోతోందని అఫీషియల్ గానే లాంచ్ చేశాడు. నందమూరి ఫ్యాన్స్ కు హీరో అంటే ఫుల్ మాస్ లుక్ లో ఉండడమే ఇష్టం. కానీ ఇందుకు భిన్నంగా కూల్ అండ్ రొమాంటిక్ లుక్ లో మోక్షజ్ఞ కనిపించనున్నాడు. హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్ ను ప్రకటించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఆ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. మధ్యలో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో రెండు సినిమాలు సమాంతరంగా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ దర్శకుడు సైతం అలా రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్న దాఖలా లేవు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం అలానే చేస్తున్నాడు. ఆయన గతంలో సైతం సినిమాలు చేస్తూ కమర్షియల్ చేయడం, ఇతర ప్రాజెక్టుల్లో తన సలహాలు ఇవ్వడం చేశారు. కనుక ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఒకేసారి చేసినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలకృష్ణతో లేదా నందమూరి కళ్యాణ్ రామ్ తో గెస్ట్ పాత్ర చేయించాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి అప్డేట్ రాలేదు. ముందు ముందు ఆ విషయమై ఏమైనా క్లారిటీ వస్తుందో చూడాలి. మోక్షజ్ఞ మొదటి సినిమా కావడంతో స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రశాంత్ వర్మ ఆలోచన ఎలా ఉంది అనేది చూడాలి. ఇక మోక్షజ్ఞతో నటించబోతోన్న హీరోయిన్ ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒకరు ఇద్దరితో ప్రశాంత్ వర్మ ఈ విషయమై చర్చించాడనే సమాచారం అందుతోంది.